So we need to define a line where, you know, where our needs end. What says where, you know, where we would like to go with these wants. Our wants, they're not going to take us anywhere. Except into this loop of, you know, fulfilling one after the other, you know, striving for it, falling for it, yes, you know, getting stressed out. So we have to come out of that cycle. There is a ism. There is a name for it in the modern lifestyle or modernity. There is one ism called consumerism. Right. So consumerism is now proving to be self-defeating. So we need to see consumerism in the context of overall life. Correct. Otherwise, it will take us on a road where we may not want to go. Exactly. So we have to be conscious about what is that we want to consume and what value it is adding to my overall experience of life. Guru Garu, ippudu present modern context lo mari ituvanti way of living annadi ఈ యాంత్రిక విధానంలో అంటే ప్రజలకు ఉండే సమయాభావం వల్ల కావచ్చు, రకరకాల ఆర్థిక ఇబ్బందుల వలన కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రెషర్స్ వలన కావచ్చు, మేబీ టు మెయింటైన్ సోషల్ స్టేటస్ వలన కావచ్చు, ఏదైనా దీనివలన కానీ ఆ రకమైన ప్రకృతితో సమ్మిళితమైన జీవన విధానానికి మారటానికి ఉన్న మార్గం ఏంటి? అది ఏమైనా మీరు ఏమైనా ఎక్కడైనా పిఓసి కానీ, బికాస్ దట్స్ వాట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్. ఎందుకంటే ఎక్కడైనా జరిగిందా, జరిగితే ఎలా జరిగింది? మీ మాట. శ్రీ అరబిందో ఇస్ ఎ సెయింట్ మహర్షి. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ యాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ శ్రీ అరబిందోస్ లిటరేచర్ ఇన్స్పైర్డ్ ఇంక్లూడింగ్ గాంధీ. వారు తపస్సు చేసి ఎన్లైటన్మెంట్ పొందిన తర్వాత వారికి ఒక విజన్ ఉండింది, కాన్షియస్ లివింగ్ కమ్యూనిటీ అని. దాన్ని ఎరోవిల్ అని క్రియేట్ చేశారు. పాండిచ్చేరి దగ్గర, పాండిచ్చేరి పట్టణం నుంచి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, సుమారు 3,000 ఎకరాల్లో ఎరోవిల్ అనే ఒక ఈకో విలేజ్. స్పిరిచువల్లీ కాన్షియస్ పీపుల్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ భావాలు, ఆలోచనలు ప్రతిదీ ఇంటిగ్రేట్ చేస్తూ డిజైన్ చేసుకున్నారు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఒక 50 దేశాల నుంచి కాన్షియస్ పీపుల్ వచ్చి నివాసం ఉంటున్నారు. సో ఈ ప్రపంచంలో దట్ ఈస్ ద బెస్ట్ రోల్ మోడల్ ఎరోవిల్ బై శ్రీ అరబిందో, మహర్షి అరబిందో. అది ఆదర్శంగా తీసుకుని మనము అలాంటి కమ్యూనిటీస్ డెవలప్ చేయాలి. ఒక సొసైటీలో అది దెర్ ఈస్ అ గ్రేట్ నీడ్ ఫర్ దాట్. అది ఒక రోల్ మోడల్ ఎరోవిల్. చాలా ఆదర్శవంతమైన ప్లేస్ అది. ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, ఎకనామిక్, కల్చరల్, సోషల్ ప్రతి కాంపోనెంట్ని ఒక హోలిస్టిక్ విజన్తో ఏర్పరచుకున్నారు. అది రోల్ మోడల్గా తీసుకుని social entrepreneurs, they can create conscious communities where people can join as members and restore their life. Adi oka rojulo jaragadu, it's a continuously evolving thing. For example, evaraina member ga alanti community lo join avute, that is the beginning of their journey. So they can slowly start learning because those communities are designed with those principles. So over a period of time, they can easily restore their life. Right. Absolutely possible. And there is a great need for that. Right. So in the modern days, Guru Garu, ante Aurobindo gari ashramam anedi manaki start ay channel ayindi kabatti, modern days lo ituvanti prayatnalu evaraina chesara ledante meeru gaani ituvanti prayatnallo aithe organic farming kavachchu enduku anisante manam ippudu tintunna tindi kuda sariyindi kaadu ani andarki telusu kani తప్పనిసరి పరిస్థితుల్లో అదే తింటున్నాం కాబట్టి రైట్. సో అందువలన
అదే విధంగా ఈ యాంత్రిక జీవన విధానం నుంచి దూరంగా లేదు అంటే దీనితో సమ్మిళితంగా ఏ హైబ్రిడ్ మోడల్ ఇందాక అనుకున్నట్టుగా అటువంటివి మనకి మన దరిదాపుల్లో ఏమైనా రీసెంట్గా స్టార్ట్ చేసినవి కానీ వైజాగ్ నగరానికి దగ్గరలో కొత్త వలసలో ధాత్రివనమని సిల్వర్ సైన్స్ ఒక కాన్షియస్ కమ్యూనిటీ చేస్తున్నారు దట్ ఇంక్లూడ్స్ న్యాచురల్ ఫార్మింగ్ లైక్ మైండెడ్ కమ్యూనిటీ అండ్ ఏ మోస్ట్ బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ అది ఒకటి ఆదర్శంగా చూడవచ్చు రెండవది హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే అవుట్ సైడ్ రింగ్ రోడ్లో టామరిండ్ ఈకో విలేజ్ అని ఒకటి స్టార్ట్ చేశాను దాంట్లో ఐఎమ్ టేకింగ్ ఎన్ యాక్టివ్ పార్టిసిపేషన్ దేర్ ఈస్ వన్ మోర్ సెకండ్ ఈకో విలేజ్ నియర్ రామోజీ ఫిల్మ్ సిటీ ఆన్ హైదరాబాద్ విజయవాడ హైవే నాగారం ఈకో విలేజ్ అని అనుకున్నాము సో దాంట్లో అవి ఒకరు ఆదర్శంగా చేయాలని అవి చేస్తే ఇంకా ఎంతోమంది అది నేర్చుకుని ఇలా చేయాలి అని నేర్చుకొని అలాంటి కమ్యూనిటీస్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరగాలి అలా జరిగితేనే మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక మంచి జీవితాన్ని చూపించిన వాళ్ళం ద కమ్యూనిటీ లివింగ్ న్యాచురల్ లివింగ్ ఈకో విలేజ్ వీ కాల్ ఇట్ దానికి ఒక టర్మ్ ఈకో విలేజ్ కాన్షియస్ లివింగ్ సో తప్పకుండా అలాంటివి జరుగుతున్నాయి ఇంకా చాలా జరగాలి శ్రీ అరబిందో అరవిల్ని ఆదర్శంగా తీసుకుని సోషల్ ఆంటర్ప్రినర్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ లైక్ మైండెడ్ పీపుల్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ క్రియేట్ సచ్ కమ్యూనిటీస్ సో దట్ వీ గివ్ ఎ బెటర్ లైఫ్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్ గురుగారు మీ గురించి తెలుసుకున్నప్పుడు బ్యారన్ ల్యాండ్స్ని కూడా 2-3 ఇయర్స్ టైం స్పాన్లో ఆల్మోస్ట్ ఫారెస్ట్ లాగా మార్చారు అని చెప్పేసి తెలుసుకున్నాము దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు We have done a 100-acre project near Shadnagar, Hyderabad. Modatlo akkada zero groundwater and the land was absolutely degraded land. Danni prati vishayamlo soil daggara nunchi rainwater, every rain drop will be harvested. ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టంలో దాన్ని డెవలప్ చేస్తే ఈరోజు ఓపెన్ వెల్లో వాటర్ ఉంది ఇట్ ఓన్లీ ఇన్ మై చైల్డ్హుడ్ ఐ యూస్ టు సీ వాటర్ ఇన్ ఓపెన్ వెల్ సో 100 ఎకర్స్ ఈజ్ అ లార్జ్ పార్సల్ దాన్ని సైంటిఫిక్గా అండ్ ట్రెడిషనల్ విజ్డమ్ తీసుకొని ఈ రెండింటిని కలిపి సంపూర్ణంగా ఆర్గానిక్ ఫామ్ డెవలప్ చేయడం జరిగింది దట్ ఈస్ కాల్డ్ సిఎస్ఏ కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ దాంట్లో ఒక 200 మెంబర్స్ ఉన్నారు అందరూ దోస్ హూ వాంటెడ్ టు కనెక్ట్ విత్ మదర్ నేచర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈవెన్చువల్లీ దే కెన్ బిల్డ్ దేర్ ఓన్ హౌస్ అండ్ రిటైర్ సో అది చాలా ఒక రోల్ మోడల్ ప్రాజెక్ట్ అది ఎనీబడీ కెన్ గో అండ్ సీ దాట్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్ I wrote a book on natural farming called Krishi Yoga. My ancient Vriksha Ayurvedam and modern permaculture and ecological principles ni vaatannitini integrate chesi sahaja siddhamaina vyavasayam ela cheyali anna dani paina I have created a program ఒక 20,000 రైతులకు కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది వి కాల్ దట్ యాజ్ కృషి యోగా సింప్లిఫైడ్ ఇంటిగ్రేటెడ్ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్ సో గురుగారు ఇప్పుడు 20,000 ట్రైనింగ్ అంటే అది సామాన్యమైన విషయం కాదు ఎంత టైం స్పాన్లో చేశారు వాళ్ళు దాని నుంచి ఎలాగా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళగలిగారు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు నేను
యుఎస్ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ చేపట్టిన ప్రాజెక్ట్ అదే. ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై సొసైటీ బేస్డ్ ఆన్ మై ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 decades ఐ హ్యావ్ డన్ దట్ ఇన్ ఆల్ 3 states, మన తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక అండ్ తమిళనాడు. రైతులు ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ నౌ. సో ఆ ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్కి ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఈ న్యాచురల్గా సస్టైనబుల్గా ప్రొడక్టివ్ ఫార్మింగ్ ఎలా చేయాలన్న విజ్డమ్, టెక్నిక్, మెథడ్స్ ఆర్ స్కేర్స్లీ అవైలబుల్. సో దాన్నంతా ఆప్టిమైజ్ చేసి ఆ కృషి యోగ సిస్టమ్ అనేది అయితే ఉందో, ఇంటిగ్రేటెడ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు, దాన్ని ట్రైన్ చేయడం ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఫ్రమ్ ఎ డ్రై ల్యాండ్ టు ఎ వెట్ ల్యాండ్, అన్ని సమతి శీతోష్ణ పరిస్థితులు, అన్ని భూముల్లో, రకరకాల భూముల్లో, రకరకాల పంటల్లో, రకరకాల పరిస్థితుల్లో, అన్ని ప్లేసెస్లో వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసి ఎంతోమంది రైతులు డెడికేటెడ్గా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. సస్టైన్ అంటే ప్రొడక్టివ్ ఫార్మింగ్ ఆర్ దాన్ని ఏమంటామంటే రివార్డ్. జనరల్గా ఏమనిపిస్తుందంటే వ్యవసాయం చేస్తే రివార్డ్ రాదను, లేకుంటే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే రివార్డ్ రాదను అనుకుంటారు. కానీ ఈ సిస్టంలో చేయవలసిన పద్ధతిలో, కృషి యోగ మెథడ్స్లో విచ్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ సిస్టంలో చేస్తే తప్పకుండా రైతుకి లాభం జరుగుతుంది, భూమికి మేలు జరుగుతుంది, తిన్న ఆహారం వల్ల మనకు ఆరోగ్యం చేకూరుతుంది. సో ఓవరాల్ ఎకో సిస్టమ్ అంతా కూడా బాగుపడుతుంది. ఎస్, ఇఫ్ యు లుక్ ఎట్ వెస్టర్న్ కంట్రీస్ ఇన్ 2021, ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ ఆల్ ది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్ ఈజ్ న్యాచురలీ గ్రోన్. కరెక్ట్. 30-40% ఈజ్ ఎ హ్యూజ్ నంబర్. రైట్. సో ప్రపంచం మారుతుంది. కరెక్ట్. ఖచ్చితంగా మారుతుంది. కాన్షియస్నెస్ అనుకోండి, ఫార్మింగ్ అనుకోండి, హెల్త్ అనుకోండి, యూనో, యోగా, ప్రాణాయామ, ధ్యాన వరకు. ఐఎమ్ సీయింగ్ ఎ హ్యూజ్ మూవ్మెంట్. కరెక్ట్. ఎస్పెషలీ ఇన్ యంగ్ జనరేషన్, 20s and 30s జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ ఇంక్లూడింగ్ 10-20 జనరేషన్ ఆల్సో, దెర్ ఈస్ ఎ హ్యూజ్ చేంజ్ ఇన్ ద వరల్డ్. బట్ ఆబ్వియస్లీ మోస్ట్ మీడియా డస్ నాట్ రిపోర్ట్ దట్. దట్స్ ట్రూ, దట్స్ ట్రూ. ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ష్యూర్. ఐఎమ్ డిలైటెడ్, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ సీయింగ్ సచ్ ఎ ఫినామినల్ చేంజ్ టువర్డ్స్ కాన్షియస్ లివింగ్ దట్ గివ్స్ ఎ హ్యూమన్ బీయింగ్ a true happiness. Correct. Kuru garu, ippudu project gurinchi maroka konni questions adadam anukuntanu. Ante ippudu ee eco villages lo, ee eco villages lo ee amenities untayi, ante em em undali. Ippudu manam manamni sample ga teesukoni lekapothe example ga teesukoni chestunnam anukune valaki guidance isthu konni vishayam. Oka eco village annadi that is a role model community that we all are aspiring to. Eco village lo pradhananga aa environment anta sahaja siddhanga erparchukovali. We call it biodiversity, working with mother nature to create such a natural ambience anedi pradhanamaina component. Dantlo soil avachu, ల్యాండ్స్కేపింగ్ కావచ్చు, పెద్ద చెట్లు కావచ్చు, ఇవన్నీ సింబయాటిక్గా సింక్రనైజ్ అయ్యి ఉండాలి. అది ప్రధానం. రెండు, దాని నుంచి మనకి బెనిఫిటే కాకుండా పశుపక్షాదులన్నిటికీ బెనిఫిట్ వచ్చే విధంగా ఉండాలి. తేనెటీగ దగ్గర నుంచి పావురాయి వరకు, రామచిలుక దగ్గర నుంచి నెమలి వరకు, అన్నిటికీ జీవించగలిగినటువంటి ఒక న్యాచురల్ డిజైన్ చేసుకోవడమే ఈకో విలేజ్. మనిషి కూడా అందులో భాగం. సో అది మాస్టర్ డిజైన్లో ఉండవలసిన ప్రధానమైన కాంపోనెంట్. దాంట్లో కెమికల్ ఫ్రీ కాబట్టి న్యాచురల్గా ఫార్మింగ్ చేసుకోవడము, గ్రో యువర్ న్యాచురల్ వెజిటబుల్స్ అని,
మనకి పడిన ప్రతి రెయిన్ డ్రాప్ని హార్వెస్ట్ చేసుకునే ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంటిగ్రేటెడ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ పెట్టుకోవడం. మూడవది లీస్ట్ అమౌంట్ ఆఫ్ వేస్టేజ్, అంటే మనము ఉపయోగించే వాటన్నిటినీ ఫస్ట్ రెడ్యూస్ చేసుకోవడం. దీన్నే కన్జర్వేషన్లో రెడ్యూస్ రీయూస్ రీసైకిల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాస్టిక్ బ్యాగ్ తెచ్చుకుంటాం, దట్ ఈస్ వన్ టైమ్ యూస్, వేర్ యాజ్ ఇఫ్ యూ బై కాటన్ బ్యాగ్ దట్ యూ కెన్ యూజ్ ఇట్ మెనీ టైమ్స్, అండ్ ఇన్ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ టు బై బ్యాగ్ ఎవ్రీ టైమ్. సో ఒకటి, దట్ ఈస్ న్యాచురలీ ఎఫిషియంట్. రెండు, యూ రెడ్యూస్ యువర్ వేస్టేజ్. సో ఇలా రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అన్న ఒక ఫిలాసఫీతో జీవించడం. దట్ డస్ నాట్ మీన్ యూ లూజ్ యువర్ కంఫర్ట్స్. యూ హ్యావ్ ఆల్ ద కంఫర్ట్స్ దట్ యూ వాంట్ అండ్ ఆల్ ద కన్వీనియన్సెస్ దట్ యూ వాంట్, బట్ విత్ ద ఫిలాసఫీ ఆఫ్ రెడ్యూస్ రీయూస్ రీసైకిల్. ఇంకొకటి, సోలార్ ఎనర్జీ. మనము ట్రాపికల్ ప్రదేశంలో ఉంటాం కాబట్టి సుమారు 300 రోజులు ఉంటుంది మనకి సన్లైట్, 8 hours a day. So there is an ample amount of energy that is available, so we can harness that solar energy to use as much as possible for our house needs or whatever that community usage. Inkokati construction lo kuda building design enta adbhutanga cheyavochunu ante, only in summer 2-3 months తప్ప ఎప్పుడైనా సమశీతోష్ణ పరిస్థితుల్లో ఉండే విధంగా హౌస్ డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెంకుటిల్లు అంటారు, పెంకుటిల్లు హ్యాజ్ ఎ బ్రీదబుల్ రూఫ్. రైట్, వెన్ ద హాట్ ఎయిర్ గోస్ అప్ న్యాచురలీ అండ్ ఇట్ ఎస్కేప్స్ త్రూ ద రూఫ్, దట్ క్రియేట్స్ ఎ నెగటివ్ ప్రెషర్ ఎట్ ది లోవర్ లెవెల్ విచ్ డ్రాస్ ది ఫ్రెష్ ఎయిర్ ఇన్సైడ్. So without fan you have a natural recycling method, so you get fresh air and your building will be at least few degrees, up to 5 degrees cooler. So those building techniques and methods can be integrated into beautiful artistic aesthetic elegant looking living spaces. We just have to update our systems and include those features into our housing also. That is also very very important thing. Moreover, developing the bondage between the community. Let's say oka community lo 200 members or 300 members unte okarito okariki anubandham, vallu valla pillalu kalisi plus oka manchi matalu maatladukodam, manchi aaharam teeskodam, vilaithe యు నో ఆ కాన్షియస్నెస్ని షేర్ చేసుకుంటూ ఉంటే అది మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ రెజినెన్స్. మై వైబ్రేషన్స్ రెజినేట్ విత్ అదర్స్ ఇన్ ఎ సటిల్ మ్యానర్. సో ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ బాండేజ్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ దట్ కమ్యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి, లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్. వీ నీడ్ ప్లేసెస్ వేర్ వీ కెన్ సెలబ్రేట్, సిట్ టుగెదర్, రిలాక్స్. సో అలాంటి స్పేసెస్ కూడా ఈ కమ్యూనిటీలో క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్త్ అండ్ వెల్నెస్, న్యాచురల్ హెల్త్ అండ్ వెల్నెస్ అగైన్, బికాస్ వీ నీడ్ టు రిజ్యువినేట్ దిస్ బాడీ ఆన్ డైలీ బేసిస్. మనకి ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే పంచకర్మ అని చెప్తారు. సీజన్ మారినప్పుడల్లా పంచకర్మ చేసుకోవడం అనేది మన కార్ని సర్వీసింగ్ తీసుకెళ్ళినట్టు. సో ఒక హెల్త్ అండ్ వెల్నెస్ ఒక సిస్టంలో ఉంటాం కాబట్టి హోలిస్టిక్ డాక్టర్స్ ఇన్ హెల్త్ అండ్ వెల్నెస్ దే కెన్ ప్రొవైడ్ థెరపీస్, మసాజెస్ అండ్ ఆల్సో గైడ్ దెమ్ ఇన్ టు మెడిటేషన్ అండ్ రెగ్యులర్ సత్సంగస్. సో అలాంటి ఒక హెల్త్ అండ్ వెల్నెస్ హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కూడా ఒక ఈకో విలేజ్లో భాగంగా ఉంటుంది. ఎవరికి కావాల్సిన ప్రోగ్రామ్ వాళ్ళకి చేయొచ్చు, పిల్లలకి కావాలి అంటే పిల్లలకి ప్రోగ్రామ్స్ చేయొచ్చు. వాళ్ళని నేచర్తో కనెక్ట్ చేసే యాక్టివిటీస్, దే కెన్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్,
they can play with the small insects. Then they can visualize, okay, భూమిలో వానపాము డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ని కాంపోస్ట్గా తయారు చేస్తే ఆ కాంపోస్ట్ చెట్టుకు ఆహారంగా మారితే ఆ చెట్టుకు పళ్ళు వస్తే ఆ పళ్ళు నేను తింటున్నాను. ఓహో, ఇంత కనెక్షన్ ఉందా మదర్ నేచర్లో అన్న భావం కూడా పిల్లలకి ఒక ప్రోయాక్టివ్గా వాళ్ళని ఎంగేజ్ చేయడం. వీ హ్యావ్ టు ఎంగేజ్ అవర్ నెక్స్ట్ జనరేషన్ ఇంక్లూడింగ్ అవర్ సెల్ఫ్ సో దట్ వీ కెన్ క్రియేట్ ఎ కాన్షియస్ కమ్యూనిటీ. దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ కమ్యూనిటీ మెంబర్స్ని ప్రకృతితో అనుబంధం చేయగలిగినటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఆ ఈకో విలేజ్లో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది.